హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను దాదాపుగా ఇందులో 900 పైగా వీడియోస్ తీయడం జరిగింది, ఎన్నో రకాల చిట్కాలను కూడా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాము. ఆ ఛానల్ పేరు ఆయుర్వేద్ కేర్. అంటే ఈ ఆయుర్వేదకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేటి అన్నింటినీ కూడా నేను అందులో పొందపరుస్తున్నాను. అంటే ఒక మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని గురించి ఒక శాంపిల్ వీడియో అందులో, ఆ ఛానల్లో శాంపిల్ వీడియో ఎలా ఉంటుందని కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలా ఎక్సలెంట్గా చాలా మంచి ఆదరణ కూడా ఉంది. దాదాపుగా అతి తక్కువ కాలంలోనే 20,000 పైన సబ్స్క్రైబర్ కూడా అందులో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో మీరు కూడా వెంటనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో అన్నీ కూడా నేను చూపిస్తాను, ఓకేనా? జస్ట్ యూట్యూబ్లో మీరు సెర్చ్ సింబల్ దగ్గర, అంటే సెర్చ్ సింబల్ దగ్గర ఆయుర్ ఏవైయుఆర్ స్పేస్ మెడ్ కేర్ ఎంఈడి సిఏకేఆర్ఇ అని కొడితే కనుక మీకు ధన్వంతరి దేవుని ఫోటో వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు అందులో మంచి మంచి మెడిసిన్ గురించి, మంచి మంచి ఉపయోగాల గురించి, మంచి మెడిసిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తాను గురించి పూర్తిగా మెడిసిన్ని మేము చెప్తున్నాను. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నేను కంటిన్యూషన్లో చెప్తాను. సో ఈ ఛానల్ని ఆదరించినట్టుగానే మీరు ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఆ ఛానల్ యొక్క చిన్న శాంపుల్ ఎలా ఉంటుందని దాని గురించి ఈ కంటిన్యూషన్ చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆయుర్వేద వైద్యంలో భాగంగా మల సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. చూడండి, మల సిండ్రోమ్, ఈ మల సిండ్రోమ్ అనేది ఎలాంటి వ్యాధులకు చక్కగా ఉపయోగపడుతుంది, దీని డోసేజ్ ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోవడంలో ముఖ్యంగా భాగంగా ఆయుర్వేదం అందరికీ కూడా అందుబాటులో ఉండాలని, దాని యొక్క మెడిసిన్ తీవ్రత ఎలా ఉంటుంది, ఎలాంటి వాటికి పనిచేస్తుంది, డోసేజ్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో మంది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ తెలిసిన విధంగానే ఆయుర్వేద మెడిసిన్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం తోటే మనం ఎన్నో రకాల డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు, దీర్ఘకాలిక డిసీజెస్ కూడా. సో అలా తెలుసుకోవాలి, మీరు అందరూ కూడా దీని గురించి అర్థం చేసుకోవాలి, ఆయుర్వేదం గురించి కూడా అందరికీ అవగాహన కలగాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యూట్యూబ్లోనే ఎంటర్ యూట్యూబ్లోనే ఇలా ప్రతి ఒక్క మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ అనేది ఇంతవరకు లేదు. సో దానిలో ఈ ఛానల్ పెట్టి దీని ద్వారా అందరికీ ఆయుర్వేదాన్ని అర్థమయ్యే విధంగా తెలియచేయాలి అనేది ఉద్దేశమే మాది. సో ఇప్పుడు అదే ఉద్దేశంలో భాగంగా ఈ మల సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మల సిండ్రోమ్ అనేది కొన్ని ఎన్ని వ్యాధుల కంటే చాలా రకాలైన చిన్న చిన్న డిసీజ్కి ఎక్స్టెండ్ పనిచేసి మెయిన్ డిసీజ్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా? ఈ మల సిండ్రోమ్ అనేది ముఖ్యంగా వాతము కఫం, వాతాలు 80 రకాల వాతాలు ఉంటాయి. కఫంతో జలుబు, దగ్గు, తలనొప్పి, దురదలు ఇలాంటివన్నీ కూడా కఫం ద్వారా, గొంతు నొప్పి, ట్రాన్సిల్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది చక్కగా మనల్ని కాపాడుతుంది. చాలా మంది బ్యాక్టీరియా అంటే శుద్ధమైన నీరు తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, ఆహారం తీసుకోవడం బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అనేక రకాలైన డిసీజెస్కి వాళ్ళు గురవుతూ ఉంటారు. డైజెషన్ సరిగ్గా కాకపోవడం, సంథింగ్ ఏదో చిన్న చిన్న డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల, లేదంటే మలేరియా, డెంగ్యూ ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలంలో వస్తున్నటువంటి వైరస్ వచ్చినటువంటి కరోనాలో కూడా వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ మల సిండ్రోమ్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎస్పెషల్గా దీని మీద నేను ఎలాంటి ప్రయోగాలు అయితే చేయలేదు, బట్ నా సజెషన్ ఏంటి అంటే వైరల్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇన్ఫెక్ట్ అయిన శరీరాలను క్యూర్ చేయడంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా ఎంతవరకు అనేది ఇప్పుడైతే, ఎందుకంటే ఇప్పుడు మనకు కరోనా వచ్చినా కూడా మనం జనరల్ మెడిసిన్సే వాడుతున్నాం, వాటి ఎఫెక్ట్ వల్ల మనం చాలా వరకు కూడా క్యూర్ అవుతున్నాం. సో కాబట్టి నా ఉద్దేశంలో ఈ మల సిండ్రోమ్ని కూడా వాడుకుంటే మీరు ఈ కరోనా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. సో మెయిన్గా ఇది వచ్చేసి బ్యాక్టీరియా వైరల్, చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దోమల వల్ల కానివ్వండి చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ ఇలాంటి దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడుతున్న వారికి ఈ మల సిండ్రోమ్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, గౌట్ వ్యాధులకు కూడా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో దీని డోసేజ్ ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మల సింధూరాన్ని మీరు చూడండి, దీని కాస్ట్ వచ్చి సుమారుగా 125 రూపాయలు మాత్రమే ఉంటుంది, 2.50 గ్రామ్స్, అంతే, చాలా తక్కువ వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక చిటికెడు మోతాదులో, కేవలం ఒక చిటికెడు మోతాదులో తేనెలో కానీ, పాలలో కానీ, మజ్జిగలో కానీ, గోరువెచ్చడి నీళ్ళలో కానీ, ఫ్రూట్ జ్యూస్లో కానీ దేంట్లో అయినా సరే కలుపుకొని తాగవచ్చు, ఓకే? అది ఉదయము రాత్రి రెండు పూటలు చేసినా ఏం పర్వాలేదు.
సో మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి వాత కఫాలు కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మీరు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, సమ్ డిసీజెస్ వస్తున్నాయి, స్కిన్ డిసీజెస్ లాగా వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు వెంటనే ఈ ఈ మల సింధూరాన్ని తీసుకొని వచ్చి దీన్ని నేను చెప్పిన మోతాదులో చిటికేడు మోతాదులో చాలా చాలా తక్కువ డోసెస్ తీసుకోవాలి, తక్కువగా స్టార్ట్ చేసుకోవాలి. సీజన్ అంటే మనకు నాకు ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను ఎక్కువ అనుకుంటా అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి అది తక్కువ మోతాదులోనే కేవలం ఒక చిటికెడు మోతాదులో పాలలో నేను చెప్పిన విధంగా గోరువెచ్చనీళ్ళలో కానీ తేనెలో కానివ్వండి, జ్యూస్లో కానివ్వండి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్న ఈ సమస్యని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఈ మలసింధన లభిస్తుంది. కేవలం బైద్యనాథనే కాదు, కాకపోతే మా దగ్గర ఉన్న ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా రకాల కంపెనీలు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఏదైనా వాడుకోవచ్చు, ఫార్ములా అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మీరు ఈ సమస్యలతో బాధపడితే వెంటనే దీన్ని అన్ని ఆయుర్వేద షాపులు లభిస్తుంది, తెచ్చుకోండి, ఖచ్చితంగా వాడుకొని మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.